తూర్పు గోదావరి జిల్లా వేమగిరి సామర్లకోట కెనాల్ రోడ్డు మరమ్మతుల పనులు చేపట్టాలని కోరుతూ అనపర్తి మాజీ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనపర్తి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుండి బిక్కవోలు వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కెనాల్ రోడ్డు నిర్మాణం విషయంలో అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అవాస్తవాలు మాట్లాడుతున్నారని అన్నారు. రోడ్డు అధ్వానంగా ఉండడంతో వాహనదారులు ఇబ్బంది పడుతుంటే బైక్ ర్యాలీ ద్వారా నిరసన తెలిపారని నిర్ణయించిన నేపథ్యంలో ఎమ్మెల్యే అప్పటికప్పుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కెనాల్ రోడ్డు మరమ్మతులకు నిధులు మంజూరు అయ్యాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అన్నవరం దేవస్థానం మాజీ సభ్యులు సత్య దేవానందరెడ్డి, మాజీ చైర్మన్ నాగేశ్వరరావు, తమలపుడి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాహనాలు కూడా రోడ్లపైన నడవలేని పరిస్థితి వచ్చింది. దీనికి ఎన్నికల ముందు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా అన్ని రోడ్లకి నిధులు మంజూరు చేస్తే అవన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇవాళ నిధులు మంజూరు చేయించలేని శాసనసభ్యుడు, నేను ముఖ్యమంత్రి గారిని కలిశాను, నిధులు మంజూరైన అని మాటలు చెప్తా ఉన్నారు. ఇవాళకి వాళ్ళ హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి ఏ గ్రాంట్ కింద కెనాల్ రోడ్డుకి నిధులు మంజూరు అయినాయో ఎమ్మెల్యే గారు చెప్పాలి.